ఈ సందర్భంలో ఈరోజు కలవడం జరిగింది. ఇంతకుముందు చెప్పారు వాస్తు గురించి, తెలంగాణకు వాస్తు ప్రమాణం కేసీఆర్ వాస్తు దోషం, కేసీఆర్ దోషం తెలంగాణ రాష్ట్రానికి. అది ఒక పీడ పోతే తెలంగాణపై సంతోషం ఉంటుంది. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ వాస్తు కాదు, ఫస్ట్ ఆయన వాస్తు చూసుకోవాలి. నిన్న పాపం అనారోగ్యం గురయ్యాడు, మళ్ళీ నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారు నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఇంకా అష్టైశ్వర్యంతో బతకాలని కొడుతున్నాడు. లక్ష కోట్లు వేల కోట్లు సరిపోలే, ఇంకా లక్షలాది కోట్లు సంపాదించుకోవాలి, ఆయుర ఆరోగ్యంతో ఉండాలి. ఆయన కుటుంబం మేమెవరు బాగున్నప్పుడు ఆయన మాత్రం బాగుండాలి, కుటుంబం బాగుండాలి నేను వారు కొనుక్కుంటున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అందరి క్షేమం కోరే పార్టీ, సర్వే జనా సుఖినోభవంతో చెప్పి కోరే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి లేక ఇంకోటి నాశనం కోరే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. నేనే బాగుండాలి, మొత్తం నాశనమే పోవాలని కోరే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఆయన బాగుంటాడు, ఆయన కుటుంబం బాగుంటుంది, తెలంగాణ ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. దానితో వాస్తు పేరుతోని వాళ్ళు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన వాస్తు చూసుకుంటే సరిపోతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందా, తెలంగాణ రాష్ట్రానికి బాగుంటుందా, ఆ జాబ్ ఫస్ట్. మళ్ళీ ఆయన బాగుండకుండా కూడా కొడుకు ముఖ్యమంత్రి చేయాలనుకుంటాడు. వాళ్ళు దానికో యాగం చేస్తాడు, పూజ చేస్తాడు పాప వినాశనానికి. నువ్వు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పూజలు చేసినా కూడా పాపం పట్టుకునే వాడు. అమరవీరుల త్యాగాల ఫలితము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ రక్తపు మడుగుల్లో రాజ్యం పెట్టుకున్నాడు. అది ఊరికేనే పోదు. ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి భిన్నంగా పెరుగుతుంది కాదు. ప్రతి యువకుడు కాదు, ప్రతి యువకుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళ యువకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే వాళ్ళకి కనీసం ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగాలు అన్నాం, ఏమేమి తీయాలి. ఒక్కొక్క నిరుద్యోగికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 72,000 రూపాయలు పంపుతున్నాడు. 2018లో డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారాడు. 24 నెలలేదు, 24 x 3 72 రూపాయలు బాగుంటుంది, నా అకౌంట్లో వేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు పక్క 72,000 రూపాయలు అడుగుతారు, గెల్లే పట్టు అడుగుతారు, తర్వాతే పట్టిస్తారు. నాగార్జునసాగర్లో కూడా అదే జరగబోతుంది కాదు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుంది కాదు. రెండు పార్టీలు కూడా బీజేపీ గెలవద్దని కోరుకుంటున్నారంటే రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నారు. వీరిద్దరికి భయం, బీజేపీ అంటే భయం లేదు. దుబ్బాకలో అదే జరిగింది, హైదరాబాద్ అదే జరిగింది, రేపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు కూడా అదే జరగబోతుంది. నాగార్జునసాగర్ ప్రజలు విజ్ఞులు, మేధావులు, ఆలోచన పరులు. వాళ్ళకి పక్క కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే వాళ్ళు వేది మన టీఆర్ఎస్ పార్టీకి. ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో, టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తే తీసుకుపోయి మోడల్ చేసినట్టు. మీరు శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఆ శాసనసభ్యుడి పోయి కనీసం ముఖ్యమంత్రి కలవలేడు. మీకు నిధులు ఎట్లు వస్తాయి, నీళ్ళు ఎట్లు వస్తాయి, అభివృద్ధి ఎట్లా జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. కనీసం మీ సమస్యల గురించి కొట్టాడే సత్తా వాళ్ళకి లేదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయి టీఆర్ఎస్ పార్టీకే పోయేది వాళ్ళు ఏది. కానీ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే కేంద్ర నిధుల మాత్రమే ఇవాళ నాగార్జునసాగర్లో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుంది. దుబ్బాకలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి దుబ్బాక వచ్చే ప్రయత్నం చేయలే, ప్రజలు తరిమి కొడతారు తిరగబడతారని చెప్పి ఏ మంత్రి రాలే. ఎందుకంటే ముఖం లేదు వాళ్ళకు. ఇక్కడ నాగార్జునసాగర్ కూడా ముఖ్యమంత్రి రాలేడు, నేను పక్కా చెప్తున్నా. సరే ఇలా నేను ఛాలెంజ్ చేసాక వస్తారు కావచ్చు పాపం భయానిక. ఎందుకంటే బండి సంజయ్ ఏది మాట్లాడదాన్ని పాటిస్తాడు. మా ప్రెస్ మీటింగ్ అన్న బహిరంగ సభ గారి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ఏది మాట్లాడడం ముఖ్యమంత్రి స్పందిస్తాడు, ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అందుకే అన్ని సంఘాలు లేకుండా నిన్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వచ్చి పాపం ఏడ్చిరువాళ్ళకి వచ్చి, సార్ మీరు ఏది మాట్లాడితే స్పందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి, మా సమస్య గురించి మాట్లాడతారంటే ఏంది మీ సమస్యలు అంటే, సార్ మా పరిస్థితి ఘోరము, చిన్న చిన్న స్కూల్స్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ ఫీజులు పెడుతుంది, వాళ్ళు మాత్రం నిలది ఉన్నారు, చిన్న చిన్న స్కూల్స్ సార్ మేము అన్ని కూడా మేము అన్ని మూతపడ్డాయి, మాకు శాలరీస్ మేము జీతాలు మాకు ఫీజులు రాకపోవడం వల్ల జీతాలు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంది సార్, మాకు ఏదో ఒక సంక్షేమతగా ప్రవేశపెట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరండి సార్ చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నేను
ఒకటే అడుగుతున్నా, కోవిడ్ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు 1,000 కోట్ల రూపాయలు నిధులు వారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ సందర్భంగా ఒక్క సంక్షేమ పథకం ఒక్కటి సొంతగా ఒక్కటి ఒక్క పైసలన్న ప్రత్యేకంగా రాష్ట్ర నిధులు విడుదల చేసిండా. మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా వివరిస్తున్నారు అర్థం లేదు. నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. టీఆర్సీ బడదాగా మాట్లాడలే, మేము జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ దాని యొక్క సమస్యల మీద టీఆర్సీ మీద ఉద్యమం చేస్తే ఇలా ముఖ్యమంత్రి స్పందించి ఇలా పీఆర్సీ విషయంలో ఆలోచిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, పీఆర్సీ విషయంలో మళ్ళా డొంక తిరుగుల ద్వంద్వ విధానంతో మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ పెంచడానికి అనుగుణంగా ఎట్టి పరిస్థితి ఉద్యమిస్తాం. నీ మెడలు వంచైనా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు టైం పాస్ పాలిటిక్స్ చేస్తూ ఒప్పుకో, మేము ఇంతకుముందు చెప్పిన విషయాలు ఏది పాటించలే అని నోరుగా తాటి మట్టాడు. నోరు చేస్తా అబద్ధాలు, ఇక అబద్ధాలకు స్వస్థలకి ఇవ్వాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే భయమైన ఢిల్లీ వచ్చిండు, ఫామ్ హౌస్ వచ్చిన వాళ్ళ బయటకు వెళ్తాడు, నిన్న బయటకు వెళ్ళడు అది అసలు వేడు. కాబట్టి నాగార్జునసాగర్ లో ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతున్నారు? మాకు పోలింగ్ బూత్ స్థాయిలో సంస్థాగతంగా పతిష్టంగా ఉన్నాం మేము. మళ్ళీ కేంద్ర నిధులు మాత్రమే, కేంద్ర యొక్క సంక్షేమ పథకాలు మాత్రమే నాగార్జునసాగర్ లో అమలవుతున్నాయి, నిధులు విడుదలవుతున్నాయి. ఇంకా దానిలో అనేక నిధులు మొత్తం నిధులు దారి వలించిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. నాగార్జునసాగర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏదో స్పష్టం ఏమో చెప్పండి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పండి. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది నాగార్జునసాగర్ లో? కేంద్ర నిధులు తప్ప ఎన్ని నిధులు నాగార్జునసాగర్ అభివృద్ధి కోసం కేటాయించారు? సిగ్గుండాల కొంచెం వల్ల సావల నాగార్జునసాగర్ లో ఆ ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ జెడ్పీడీసీలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీడీసీలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లే ఇలా ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. కేంద్రం యొక్క 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ వాడి నిధులు తప్ప ఒక్క పైసా కూడా నాగార్జునసాగర్ లేదు. కేంద్రం యొక్క సంక్షేమ పథకం తప్ప ఒక్క సంక్షేమ పథకం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి ఇస్తున్నాడు. ఇంతకుముందు నరేంద్ర మోడీ దయవల్ల మనము ప్రజల్లో తలెత్తుకొని తిరుగుతున్నాం, లేకుంటే మన బతుకు బర్బాదు అవుతుంది ఇతర జిల్లాలక. అందుకే దుబ్బాకలో సర్పంచులు ఇదే చేశారు. ఇలా దుబ్బాకలో ప్రజలందరూ కూడా నాగార్జునసాగర్ ఫోన్ చేస్తున్నారట, మీరు తప్పకుండా బీజేపీ గెలిపేయండి, గెలిపిస్తేనే మన ముఖ్యమంత్రి స్పందిస్తారని చెప్పి దుబ్బాకల ప్రజా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిని కూడా మన నాగార్జునసాగర్ ఫోన్ చేస్తే నాగార్జునసాగర్ కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిని ఆలోచిస్తున్నారు. మన పార్టీకి మనమే గుండెపాట చెప్పాలి. ఎట్టి పరిస్థితులు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే ఇన్నోన్నో నిధులు వస్తాయి, ఇంతో అభివృద్ధి చెందా చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిని ఆలోచిస్తున్నట్టే మన ప్రజల ఆలోచన ఏ విధంగా ఉండదో ఒకసారి ఆలోచించుకోవాలి.